సమస్యలు వెంటనే మొండి వైఖరి అమారమాంగి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోలలో మన డివిజన్ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో అన్ని డిపోలలో మా యొక్క డిమాండ్స్పై ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. ఈ నిరాహార దీక్షలో ముఖ్యంగా మాకు రావాల్సిన సీసీఎస్ లోన్లు అంటే ఆర్టీసీ మేనేజ్మెంట్ తరఫున 300 కోట్లు మాకు ఇప్పటివరకు 5 నెలల నుంచి బకాయిలు చెల్లించకుండా కార్మికులను చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. దానిపై కూడా మేము మన ప్రభుత్వం అయినా కానీ లేకుంటే మా ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ తొందరనే పరిష్కరించాలని ఆ యొక్క డిమాండ్ ఉన్నది. తర్వాత మాకు 2013లో ఇన్కాష్మెంట్ ఇచ్చారు, మిగతా కొంతమంది ఇవ్వకుండా అట్లే జాప్యం జరుగుతుంది, ఇప్పటికైనా అది చెల్లించాలని మేము కోరుతున్నాము. తర్వాత 5 సంవత్సరముల నుండి మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి యూనిఫారం ఇవ్వకుండా కార్మికులు నానా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దానిపై కూడా తక్షణమే స్పందించి మా యొక్క యూనిఫామ్ తక్షణం ఇవ్వగలని కోరుచున్నాము. పోతే మా యొక్క కార్మికుల పట్ల ఇప్పటివరకు గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ రిక్రూట్మెంట్ అనేది ఒక 5 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ పనిచేసింది. ఇది గవర్నమెంట్ వైఫల్యమే కానీ మా మేనేజ్మెంట్ వైఫల్యము కూడా దీంట్లో చాలా ఉన్నది. అది కూడా తక్షణమే మా యొక్క రిక్రూట్మెంట్ చేసి మా యొక్క లోటును తీర్చాలని మేము కోరుచున్నాము. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఇంకా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు బస్ పాస్ కానీ మన స్టేట్లో ఇవ్వకుండా ఓన్లీ తెలంగాణ స్టేట్లో వెళ్ళడం జరుగుతుంది. అది కూడా రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుచున్నాము. పోతే వాళ్లకు రావాల్సిన బకాయిలు ఇప్పటివరకు చెల్లించకుండా మేనేజ్మెంట్ చాలా మాపై కక్ష సాధించి చర్య తీసుకుంటుంది కాబట్టి తక్షణమే అటువంటివి కూడా చెల్లించాలని మేము కోరుచున్నాము. తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ చెందినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ అనుబంధ కార్మిక సంస్థ ఈరోజు ఏదైతే ఉందో వారి కార్మికుల హక్కుల నిమిత్తం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం, కార్యక్రమం చేపట్టే పరిస్థితి రావటం బాధాకరంగా భావిస్తున్నాం చెప్పండి. మరి నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవంలో ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు డ్రైవర్లే కానీ కండక్టర్సే కానివ్వండి మెకానిక్సే కానివ్వండి ఇలా పారదర్శకకు ప్రతీకగా ఏమాత్రము అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగస్తులు కార్మికులు కేవలం ఆర్టీసీ కార్మికులు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక వర్గం మా కార్మికులు అని చెప్పండి. సరే ఉన్నత స్థాయిలో ఏం జరుగుతుంది అనేది వేరు కానీ ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాలకు ఏదైతే ఉందో కార్మికులను బాధ్యులను చేసి ఇలా 4 సంవత్సరాలు కల్పిస్తే అసలు బీఆర్సీ బేరివిజన్ కమిషన్ 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ కనీసం ఐఆర్ కూడా ప్రకటించకుండా ఇంటీనియర్ బిల్లు కూడా ప్రకటించకుండా కార్మికులు ఉద్యమిస్తే అసలు సంస్థలు మూసేస్తా అని చెప్పని హెచ్చరించడము ఇవాళ ఆయన నియంత్రిత ధోరణికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. ఇప్పుడు మిత్రులు అన్నట్టు అన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు 43% బీఆర్సీ ప్రకటించడం జరిగిందో 43 వాళ్ళు ప్రకటిస్తే నేను ఒకటి ఎక్కువిస్తున్నామని చెప్పి 44.5 మరి ఏమైందే ఇవాళ ఆనాడు ఏదైతుందో నేను ఒకటి ఎక్కిస్తున్నానని చెప్పాను ఇవాళ ఏమైంది మరి మిత్రుడు అన్నట్టు ఇవాళ 19% బీఆర్సీ ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ అయితే వాళ్ళు ప్రకటించారు. నువ్వు ఐఆర్ 20 ఇస్తా అని చెప్పని చెప్పు అని చెప్పండి, నువ్వు ఐఆర్ 20 ఇస్తా అని చెప్పని చెప్పు నువ్వు. కానీ ఆ విధంగా కాకుండా అసలు రాష్ట్ర కార్మికుల సంస్థ కార్మికుల హక్కులనే కాల రాసే విధంగా
అన్ని విధాల ఏ రకంగా ఈ ఆర్టీసీ సంస్థలు మూసేయగలుగుతామనేటువంటి ఒక ఆలోచన తప్ప తెలంగాణ ప్రభుత్వం దగ్గర టీఆర్సీ పార్టీకి వేరే ఆలోచన లేదు అని చెప్పంటున్నాం. ఇవాళ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి పలు రాయితీలు ప్రకటిస్తారు. మరి ఆ రాయితీలు ఇవ్వటంతో ఏదైతే ఆర్థికంగా భారం మోస్తున్నటువంటి సంస్థకు ఆ రాయితీలు చెల్లింపు చేసే బాధ్యత మీద లేదని చెప్పట్లేదు. మీరు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపు రెట్టింపు అని చెప్పండి. ఆ రెట్టింపు కావటం లోపల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉందని చెప్పండి. నేను మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఆ డీజిల్ పెరిగినటువంటి యొక్క ధరను మీరు రాయితీ ప్రకటించండి అని చెప్పంటు నేను. ఆ విధంగా మనం సంవత్సరం ఆదుకోవాలి. కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో తన గొప్పలకు రాయితీలు ప్రకటిస్తుంది. ఆ రాయితీ చెల్లించాల్సినటువంటి యొక్క గ్యాప్ ఏదైతే ఉందో సంస్థకు చెల్లించేది. వాస్తవంగా ఇవాళ సంస్థ నష్టాల బాటలు నడుస్తుందంటే దీనికి 2 అంశాలు చెప్పటం. ఒకటి, యాజమాన్యం నిర్లిప్తత నిర్లక్ష్యం చెప్పంటారు. ఎప్పుడైనా కానీ ఆర్టీసీ సంస్థకు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఎండీగా వేయడం జరుగుతుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో తన తాబేదారును ఇలా నామమాత్రంగా పెట్టుకొని సంస్థను తన దుప్పిట్లో పెట్టుకోవాలని ఇలా సంస్థ నిర్వీర్యం చేయడం జరిగిందని చెప్పి ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం కావడం కానీ నష్టాల బాటలో నడుస్తుందని చెప్పంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారే బాధ్యత వహించాలని చెప్పారు. కేసీఆర్ గారే బాధ్యత వహించాలని చెప్పారు. పదవి విరమణ పొందుతున్నారు. కానీ వాళ్ళ స్థానం ఏదైతే ఉందో మరి ఉద్యోగ నియామకాలు లేవు, భర్తీ లేవు అని చెప్పారు. ఈ 4 ఏళ్ళు రెట్టింపు అయిపోయిందని చెప్పారు. రెండే రెట్టింపు అయిపోయిందని చెప్పారు. తప్పకుండా సొంత బలోపేతాన్ని తీసుకోవాల్సిన చర్యలు చెప్పారు. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతో మీ హక్కుల సాధన మీకు కావాల్సినటువంటి యొక్క హక్కులు అమలు చేయటంలో భాగంగా చెప్పంటున్నా. అది పిఆర్సీ ప్రకటన అట్లాగే ఏదైతే ఉందో మీకు చెల్లించాల్సిన గ్రాడ్యుయేటే కానీ లీవ్ ఎన్కాజ్మెంటే కానీ ఇవాళ సకల జన సమ్మెలో మరి మీకు రావాల్సినటువంటి ఒక వేతనమే కానివ్వండి కాక చెప్పంటున్నా నేను. ముఖ్యంగా సంస్థ బలోపేతాన్ని తీసుకోవాల్సిన చర్యలో భాగంగా ప్రభుత్వం ఏ రాయితీలు ప్రకటిస్తుందో ఆ రాయితీలకు సంబంధించిన ఆర్థిక వనరులు ఏదైతే ఉందో సంస్థకు బదిలీ చేయాలి. పెరుగుతున్నటువంటి డీజిల్ ధరలు ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విలువ టికెట్ ధర పెంచే అవకాశం లేదు. టికెట్ ధర పెంచితే ప్రయాణికుల్లో వ్యతిరేకత వస్తుంది. మరి టికెట్ ధర పెంచబోయే నిర్వహణ భారం పెరిగిపోవట్టే ఇది ఎట్లా దీన్ని అధ్యక్షుడు నేనేమంటున్నా డీజిల్ పెరిగిన ధరలు ఏదైతుందో ప్రభుత్వం ఆర్టీసీ సొంత భర్తీ చేయాలని చెప్పండి. సొంత భర్తీ చేయాలి. ఇలా ఆర్టీసీ దీన్ని కాపాడటానికి ఒక అవసరం వస్తే దీన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పినటువంటి డిమాండ్ ఏదైతే మీ తెరపై పట్టుకొచ్చిందో తప్పకుండా ఆ అంశాన్ని కూడా పరిశీలించ దొరుకుతుంది. ఏ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒకప్పుడు ఏదైతే ఉందో యావత్ భారతదేశంలోనే ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సంవత్సరం పేరు వచ్చింది చెప్పండి. మళ్ళీ ఆ విధంగా కీర్తించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పని నేను పేర్కొంటూ నేను మరొకసారి మన ఎంప్లాయీస్ యూనియన్ చెందినటువంటి ఒక కార్మిక సోదరులందరినీ కూడా మీ హక్కుల సాధనకు మీరు పోరాడుతున్నటువంటి ఈ సమయంలో ఒక బాధ్యత గల పౌరుడిగా నా యొక్క సంఘీభావం నా యొక్క మద్దతు మీకు ఎప్పటికీ ఉంటుందని చెప్పని మనం చెప్తూ అంటే వాళ్ళే చెప్పు ఆర్టీసీ వాళ్ళు కష్టం ఉంది ఈసారి ఓట్లేసుకోవాలని చెప్పాను. నిజమే ఓట్లేసు కష్టం ఉంది ఎవరికైనా కానీ ఏదైతే ఉందో వాళ్ళ హక్కులు మనం అమలు చేస్తే ఎవరైనా ప్రభుత్వాన్ని తలుచుకుంటాం. వాళ్ళు పొట్ట కొట్టే పనులు చేస్తే ఎవరైనా కానీ నిరసిస్తారో చెప్పంటారు. వీళ్ళు మనం ఓటు వేయకపోవడమే కాదు మనం తలా 10 ఓట్లు వేయాలని చెప్పాలి. మీరు ఎక్కువ కాకుండా ఏదైతుందో తలా 10 ఓట్లు వేయాలని చెప్పాలి. తప్పకుండా అది మా బాధ్యత. వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ నిరుద్యోగ యువతే కానీ విద్యార్థులే కానీ ఎలైట్ సిటిజన్స్ అందరు కూడా ప్రభుత్వం మీద ఒక విధమైన విరక్తితో ఉందని చెప్పంటారు. ఒక పరిస్థితి ఇట్లొస్తుంది అంటే
నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఎందుకే కోరుకున్నామే మనం అని చెప్పి ఒక ఆలోచన కూడా వస్తుంది చెప్పండి. అవి ఏమనుకున్నాం, ఏం జరుగుతుందని చెప్పి అంటున్నా. ఇలా స్వయం పాలన, ఒక ప్రజాస్వామ్యమైన ఒక పాలన మనం పొందుతామని చెప్పని భావించాం. కానీ రాష్ట్రంలో అమలవుతుంది ఏంటంటే ఒక నియంత్రిత పాలన, ఒక రాచరిక పాలన చెప్పి అంటున్నా. నిజంగా ఇటువంటి పాలన వస్తుందని చెప్పని భావిస్తే ఎవ్వరు కూడా తెలంగాణ కోరుకోకపోతుందని చెప్పండి. ఇవాళ దీనికి ఒకటే ప్రత్యామ్నాయం, రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రవృత్తులను కొరకు ఏ విధంగా ప్రతిపక్ష ఐక్య కూటమి కాంగ్రెసే కానీ, టీడీపీ కానీ, తెలంగాణ జనసమితే కానీ, కమ్యూనిస్ట్ పార్టీసే కానీ ఒక ఐక్య కూటమిగా ఏర్పడి ప్రజాస్వామ్య ప్రవృత్తులను కొరకు పాటుపడడం జరుగుతుందో అందులో మీరందరూ భాగస్వాములు అవుతున్నందుకు మీకు అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాం. జీవారెడ్డి గారి నాయకత్వం.